రాజకీయంగా చాలా సమీకరణాలు, చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్పీచ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు స్పీచ్ కావచ్చు, ఈ రెండు కూడా చాలా కీలకంగా మారాయి. నిన్న మాట్లాడినటువంటి విషయాలు చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నాయి రెండు రకాలుగా. వైకాపా అవే క్లిప్పింగ్స్ని వాడుకొని తనకు అనుకూలంగా కొంత సోషల్ మీడియాని వాడుకుంటా ఉంది. టీడీపీ ఇది ప్రభంజనం అంటూ ముందుకు దూసుకుపోతూ ఉంది. జనసేన ఇచ్చినవి 24 సీట్లే అనుకోకండి, ఇంతే అనుకోకండి, ఇంతింతై ఒటుడింతై అనే ఉపమానాన్ని జోడించి పవన్ కళ్యాణ్ నిన్న ప్రసంగించడం జరిగింది. వామనుడిని ఆయన తీసుకున్నారు ఉదాహరణగా. ఆయన కూడా ఇంతే ఉంటాడు అనేసి హేళన చేస్తే బలిచక్రవర్తిని పాతాలానికి తొక్కిపడేయడం జరిగింది, అడ్రస్ లేకుండా పోవడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఒక రకంగా పాలిటిక్స్ ఒకప్పుడు విధానపరంగా ఉండేవి, అర్థవంతమైనటువంటి మాటలు వ్యవహార శైలితో ఉంటే ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల వ్యవహార శైలి అంతా కూడా ఎలా ఉంది అంటే సినిమాటిక్గా ఉంది. తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు, కుర్చీలు మడత పెట్టడాలు, ఇలా ఇంకేంటి షర్టు మడత పెట్టడాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే జనం కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారనా, లేకపోతే వారి ముందు ఉన్నటువంటి ఆ 1000 మందో 10,000 మందో ఆ కేడరు ఉత్తేజభరితం కావాలి, ఇంకొంచెం రెచ్చిపోవాలని ఈ మాటలు మాట్లాడుతున్నారా? గ్రౌండ్ లెవెల్లో సామాన్యుడు, పార్టీలకు అతీతంగా ఉండేటటువంటి న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, వారు డిసైడ్ అవుతారు రేపు ఎన్నికలంటే ఇవాళ, వారిని కూడా అది ఆకర్షిస్తుంది అనే నమ్మకమా? ఇక్కడ ప్రతి పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూ ఉంది. నిన్న జెండా సభలో కూడా సినిమాటిక్ డైలాగ్స్ ఎక్కువగా వినిపించాయి, కనిపించాయి. సో ఓవరాల్గా నిన్న జెండా సభ గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పత్రికలు ఎలా ప్రచురణ చేశాయి, సాక్షి ఏమన్నా టచ్ చేసిందా, మొదటి పేజీలో ఏమన్నా ఆ సభకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, అదోటి చూద్దాం. తెలంగాణ పత్రికల విషయానికి వస్తే రోజుకొక అవినీతి లేకపోతే అక్రమం అంటూ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రతిపాదనలు కావచ్చు, ఏమైనా వాటన్నింటిలో కూడా ఏదో ఒక అవినీతి జరిగిందని చెప్పేసి మరొకటి ఇప్పుడు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ఉన్నాయి తెలంగాణ విషయానికి వస్తే. ఇక ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటన కూడా ఖరారైంది. ఆయన ఏ నియోజకవర్గాల్లో తిరగనున్నారు ఇవన్నీ కూడా మనకి ఇవాల్టి పత్రికల్ని కాస్త పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏపీ వార్తల విషయానికి వస్తే ఈనాడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈనాడు హైలైట్ చేసుకున్నటువంటి అంశం, ఇంకా డౌట్ ఏం లేదు కదా, తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభ, తెలుగు జన ఆశీర్వాదం, ఇది శీర్షిక. అంటే తెలుగుదేశము జనసేన ఆశీర్వాదం అనే పేరిట తెలుగు జన ఆశీర్వాదం అనే అర్థం వచ్చేలాగా బ్రహ్మాండమైనటువంటి అక్షరాలు, కలర్ఫుల్ ఫోటోలతో ఇక్కడ ఈనాడు పత్రిక ప్రచురించినటువంటి కథనం. హైలైట్స్ ఏంటి? తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం, పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జయకేతనం ఎగురవేశారు. ఇదిగోండి ఫోటో. ఇట్లా అలాగే నిన్నటి కార్యక్రమాన్ని కనుక మీరు గమనించినట్లయితే లైవ్ ముందు చాలా వరకు, అంటే ఒక్కొక్కరు హైరార్కే ప్రకారం చూసుకుంటే లాస్ట్లో మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు, చంద్రబాబు నాయుడు అవ్వాలి రూల్ ప్రకారం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అంటే లాస్ట్ స్పీచ్ పవన్ కళ్యాణ్ది. జనాన్ని అలాగే ఉంచడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉపయోగపడ్డారు నిన్నటి జెండా సభలో అనేది స్పష్టమవుతోంది. జన సమీకరణ విషయంలో కానీ, జనాన్ని ప్రోది చేయడం విషయంలో కానీ, ఉర్రు తొలగించే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో జనసేన అని కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్న విషయం. సో అందులో భాగంగా ఈనాడు అంశానికి వస్తే, ఆటంకాలున్నా ఆగక తరలి వచ్చిన జనసందోహం, కేడర్ కలిసి పనిచేయాలి, కసిగా పనిచేయాలి అని తెదేప, జనసేన అధినేత పిలుపు. నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగంలో ప్రధానంగా 24 సీట్లు తీసుకున్నామని చెప్పేసి కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు. నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను, కోట్లు ఏమన్నా గడించానా, డబ్బులేమన్నా సంపాదించానా, ఏమన్నా ఆస్తులు కూడబెట్టుకున్నానా, నేను ఉన్నది దేనికోసం, మీకోసమే కదా, ప్రజా ప్రయోజనార్థమే కదా నేను ఉండేది, మరెందుకు నేనేదో తప్పు చేసేసినట్లు నన్ను హేళన చేస్తారు, నేను ఏ దారిలో వెళ్తున్నా కూడా నాతో పాటు మీరు కలిసి నడవాల్సిందే, ఎలాంటి అనుమానాలున్నా పక్కకు వెళ్ళిపోవచ్చు అనే కోణంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయ కేతనం జెండా సభ పేరుకు తగ్గట్లుగానే జన జాతరను తలపించింది. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు ప్రకటించిన తరువాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలి వచ్చిన జన సమూహం కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభా ప్రాంగణం అంతటా కూడా తెలుగుదేశం జనసేన జెండాలు చేబూనిన యువత మహిళలు సభ జరుగుతున్నంతసేపు వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబోని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయ జయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి. జగన్ను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అంటూ ప్రతిస్పందించారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు. ఇది రెండు పార్టీలు కలిసి నిన్న పొత్తు సూపర్ హిట్ అని ప్రకటించుకుంటున్న వైనం ఈనాడు ద్వారా. అలాగే మరికొన్ని సభకు సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఈనాడు ద్వారా 2019 ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి జగన్ అడిగారు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే అట్రోఫ్లాప్ సినిమా చూపించారు. అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు. మేము అధికారంలోకి వస్తే బాధుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్లిచ్చి రైతుల్ని బ్రతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం, ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం. ఇది చంద్రబాబు నాయుడు వెర్షన్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్లో యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు నిరుద్యోగ భృతి అనేది ప్రకటించకూడదు ఏ పార్టీ అయినా సరే. యువక ఉద్యోగాలు ఇస్తాము అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి అనేది ప్రకటించకూడదు. నిరుద్యోగ భృతి ప్రకటించారు అంటే మీరు ఉద్యోగాలు తగు పాలనలో ఇవ్వలేరు అని అర్థమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి హైలైట్ చేసినటువంటిది ఏంటంటే తెదేపాతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్ళు అంటున్నారు. బలిచక్రవర్తి కూడా నేను చెప్పా కదా అదే ప్రధానంగా హైలైట్ చేశారు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. చివరకు నెత్తి మీద కాలు పెట్టి అధః పాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై అన్నట్లు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది జగన్. గుర్తుపెట్టుకో, అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఇది నిన్న చేసినటువంటి సవాల్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి సవాల్. మరి ఇదే వార్తని యాజ్ యూజువల్గా ఆంధ్రజ్యోతి కూడా అదే రకంగా కవర్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి ఎక్కడున్నావు ఇంకొకటి, ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ ఈనాడుకి ఇదిగో కాచుకో జగన్ సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు అని ప్రధానంగా జనసేన అని చేసిన కామెంట్స్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. వైసీపీ గుండాలు బెదిరిస్తే మక్కలు ఎరగొట్టి మంచం మీద పెడతా, బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి, ఆయన నవ నగర నిర్మాత, ఉపాధి కల్పించిన వ్యక్తి, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఇటుకతో ఇల్లు కడుతున్నాం, తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతాం, జనసేన అని హెచ్చరిక, జయం మనదే. ఇది ఈనాడు పెట్టిన శీర్షిక, జయం మనదే. ఈనాడు కదా ఆంధ్రజ్యోతి, ఈనాడు పెట్టుకున్నది తెలుగు జన ఆశీర్వాదం. ఇక మిగతా అక్షరాలేంటి, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ఇక్కడ కొంత గందరగోళంగా మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారు. అంటే జనరల్గా ఒక స్పీచ్ సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో అటుదిటు అవుతూ ఉంటుంది. ఎక్కువగా వాటిని సోషల్ మీడియా ప్రభావంగా ఎక్కడ తప్పు మాట్లాడతారా దాన్ని ట్రోలింగ్ చేస్తామని సిద్ధంగా ఉంటారు కాబట్టి వైకాపా ఇక్కడే ఒక పాయింట్ పట్టుకుంది. మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం అని చెప్పబోయి చంద్రబాబు నాయుడు ఇలా చెప్పాడు అన్నట్లుగా మనకి, అంటే వైసీపీది విన్నింగ్ టీం, మాది చీటింగ్ టీం అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వైకాపా శ్రేణులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఓకే, సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరింపచేసింది అనేది మాత్రం డౌట్ లేదు. కానీ కొంతమంది ఎవరైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారో జనసేనకు సంబంధించి, వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు, నా దారి ఇదే, దీంట్లోకి వచ్చిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేరు, నేను దేన్ని ఆశించి చేయనప్పుడు నన్ను ఎందుకు అంటారు, నేను ఏమైనా కోట్లు గడిస్తున్నానా అనేది ఆయన మాట, ఆయన వర్షన్. సో ఎవరైనా సరే అసంతృప్తులు, మాకు సీట్ ఇస్తామని సీట్ ఇవ్వలేదు, నేను జనసేనను నమ్ముకొని 10 ఏళ్ళు పాదయాత్ర చేసి మరి జనాల్లోకి ఆ నియోజకవర్గాల్లో తిరిగాను, పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, ఇలాంటి వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ పట్టించుకునే పరిస్థితిలో లేరు అనేది నిన్నటి సభలో మనకి క్లారిటీ ఇచ్చినటువంటి అంశం. అలాగే ఇది మనకి జ్యోతి కథనం. ఇది ఇలా ఉంటే ఇంకేమి అక్షరాలు చూద్దాం.
ఉమ్మడిగా ఉప్పొంగిన జెండా, టీడీపీ జనసేన సంయుక్త సభ సక్సెస్, ఆది నుంచి అధికార అవాంతరాలు, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చెక్, వేదిక వద్ద ఏర్పాట్లపైన ఆంక్షలు, అయినా వెనక్కి తగ్గని శ్రేణులు. మరి సాక్షి ఏమన్నా దీని గురించి ఇచ్చిందా ఈ వార్త గురించి? ఎందుకంటే హైలైట్ అయినటువంటి సభ ఎవరన్నా అడిగితే ఇచ్చాం కదా ఫస్ట్ పేజీలో అని చెప్పుకోవచ్చు అన్నట్టు. నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో ఒక వ్యాఖ్య. 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? టీడీపీలో బూత్ లెవెల్లో మనకు బలం ఉందా అంటే, పవన్ కళ్యాణ్ జనరల్గా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, అవినీతి రహితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడు. వ్యక్తి కూడా వ్యక్తిత్వం పరంగా ఆయన్ని ఇంకో కోణంలో అంటే అవినీతి కోణంలో ప్రశ్నించే అంత పరిస్థితిలో లేడు ఆయన. ఎవరు కూడా అవినీతి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని అనలేరు. ఆయన మూడు పిల్లలు ఇలాంటి పదాలతో మాత్రమే అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే చూసి విమర్శించాలి తప్ప. ఇక్కడ మరొకటి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే మాట్లాడతారు, స్థిరత్వం ఉండదు అని చెప్తారు. అలాగే కొంత ఆత్మన్యూనతాభావానికి గురి చేసేలా మాట్లాడతారని కూడా విమర్శకుల నుంచి వస్తున్నటువంటి మాట. వాటినే క్యాష్ చేసుకుంటా ఉంది వైకాపా ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్నటువంటి ఆ లోపభూయిష్ట విధానాన్నే ఇక్కడ హైలైట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటా ఉంది, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణే చెప్తున్నాడు నేనంత బలవంతుణ్ణి కాను, మీరెందుకు ఆయన్ని నమ్ముతున్నారు అనేలాగా జనసేనాని కేడర్ ఏదైతే ఉందో, జనసేన కేడర్, దాన్ని కాస్త నిర్వీర్యం చేసే దిశగా వైకాపా వ్యూహాలు రచిస్తూ ఉంది. అందులో భాగంగా సమన్వయకర్తలను అనౌన్స్ చేసిన, మళ్ళీ వారిని తీసేసిన, కొంతమంది జనసేన అసంతృప్తుల్ని కూడా వైకాపాలోకి ఆహ్వానిస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా అందులో భాగంగానే కేవలం సోషల్ ఇంజనీరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏపీ ఎన్నికల ఫలితాలు అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇక్కడ 2-3% ఓట్లు అటు ఇటుగా అవ్వడంలోనే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి, విజయావకాశాలు డిపెండ్ అయి ఉంటాయి 2-3% ఓట్లు మాత్రమే. ఆ ఓట్లు ఎవరైతే గడిస్తారో అది రేపు ఎన్నికలంటే ఇవాళ నైట్ వరకు కూడా తేలినటువంటి విషయం. కాబట్టి అక్కడి వరకు ఎవరు సమర్థవంతంగా సోషల్ ఇంజనీరింగ్ కూడా చేయగలుగుతారో వారికి మాత్రమే విజయం దక్కుతుంది. కేవలం మా అన్న గెలుస్తాడు, మా లేకపోతే మా నాయకుడు గెలుస్తాడు అనే భావనలో ఉన్న కేడర్ కాదు ఇక్కడ. జనం, గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి జనం ఏమో ఆలోచిస్తున్నారో పసిగట్టగలగాల. ఇక్కడ అధికార పార్టీకి ఆటోమేటిక్గా బలం ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, జనసేన, బీజేపీ లేకపోతే టీడీపీ, ఇవి వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వెళ్ళగలగాలి. అందులో భాగంగానే 24 సీట్లు కేటాయించడం జనసేనకి కానీ, టీడీపీకి సంబంధించి కొన్ని చాలామంది ఆశాభావుల్ని పక్కన పెట్టి మరీ యువతని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం కానీ జరిగింది. చూడాలి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో. ఇది మనకి ఇక్కడ సాక్షి పత్రిక